నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో మద్యం షాపులు మూసివేయాలంటూ మహిళలు ఆందోళనను వ్యక్తం చేశారు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులంతా భయపడుతుంటే మద్యం ఓపెన్ చేయడం ఏంటి, మద్యం వల్ల ఎక్కడెక్కడి నుంచి తమ గ్రామాలకి ప్రజలు వస్తున్నారని, వారి నుంచి కరోనా రాదని గ్యారంటీ ఏముందని వరికుంటపాడు ప్రజలు వాపోతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే మద్యం అమ్మకాలతో ఇంట్లో ఆడవాళ్లు సంపాదించుకున్న రూపాయి కూడా తీసుకెళ్లి మందు తాగి ఇంట్లో గొడవలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలంటూ మద్యం షాపుల ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఒక పక్క కరోనా భయంతో మేము భయపడి చేస్తుంటే ఈ మద్యం అమ్మకాలు ఏంటని అధికారులను నిలదీశారు. ఇకనైనా మద్యం అమ్మకాలను ఆపకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.